హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నవ్వేవర్ మా ఛానల్. కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకో రిక్వెస్ట్ అనుకోండి, వాయిస్ అయితే నిజంగా బాగాలేదు, కోల్డ్ వచ్చిందనమాట, జలుబు చేసి తగ్గిపోయింది. కానీ 1 వీక్ నుంచి అసలు వాయిస్ ఎందుకో రావట్లేదు సరిగ్గా, అట్లే ఉంది. వేణీలు తాగినా ఏదేదో ప్రయోగాలు చేస్తున్నాను కానీ కోల్డ్ అయితే తగ్గింది, వాయిస్ అయితే రావట్లేదు. ఇంకెన్ని రోజులు, చాలా రోజులు అయింది కదా వీడియోస్ కూడా పెట్టేసి. ఇంకా అందుకే అనమాట, కొంచెం అయితే అట్లా అచీవ్ చేసుకుంది రిక్వెస్ట్ అనుకోండి, నెక్స్ట్ వీడియో పెట్టేతలకైతే వాయిస్ అయితే కొంచెం సరైపోతుంది అనుకుంటా ఉన్నా. ఇంక ఇక్కడైతే టైం అయితే 5 అవుతుంది. ఇంకా మా చెల్లెల దగ్గరికి అయితే ఇంకా చాకిపిచ్చేసేసిన ముగ్గేయమని, అంటే ముగ్గు పిండితో వేస్తే జారుతుంది కదా, వీటిలో వచ్చేసి ఇంట్లో వచ్చేసి రోజు అయితే పూజ ఉందన్నమాట. ఇంకా అందుకే కొంచెం ముగ్గయ్యి కొంచెం బలంగా వేయాలనేసి తన దగ్గర ఇచ్చేసిన, మనం వేస్తే ఎట్లా ఉంటుందో తెలిసిందే కదా. ఇంక అందుకోసం చాకిపిస్తే వేయకూడదు అంటారు, కానీ ముగ్గు పిండితో వేస్తే అక్కడైతే ఫుల్గా ఇంకా జారుతుంది అనమాట. ఇంకా అందుకోసం అయితే ఇంకా తను ఇంకా స్నానం చేసేసి ఇంకా ముగ్గేయడానికి వచ్చింది. మేమైతే ఇంకా టిఫిన్కి అయితే ఇంకా రెడీ చేస్తాను ఇంట్లో అయితే. నేను ఇంకా ఇడ్లీ అవి పెట్టేసి, ఇడ్లీ ఇంకా కారము చట్నీ ఇంకా సాంబార్ ఉంది. ఇంకా బోండాలు అయితే ఇంకా మా వదిన అయితే ఇంకా బోండాలు అయితే వేస్తాను. ఇంకా పిల్లోళ్ళు ఇంకా అందరూ వచ్చినాను కదా, ఇంకా మా తోడుకోవాలి, చిన్న తోడుకోవాలి వచ్చింది. ఇంకా తనకైతే వేరే సెక్షన్ అనమాట. ఇంక వచ్చితే ఇంకా అంటే పొద్దునే టిఫిన్ అయితే ఇంకా ఇంట్లో అయితే చేపిస్తా ఉన్నాం, భోజనాలు అయితే బయట చేపిస్తాను. పూజ కూర్చున్నాం అంటే భోజనాలు అయితే ఇంకా అసలు అవ్వదు. లాస్ట్ ఇయర్ కాకుండా ఇంకా అంతకుముందు ఇయర్ ఒకసారి చేస్తుంటే కూడా పెట్టున్నాను అనమాట వీడియో, కొంచెం అదైతే వైరల్ అయింది. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయిపోయినాం అనమాట, ఎందుకంటే నేను చెప్తున్నాను కదా పూజ కోసం ఇల్లు చూస్తున్నాను పెద్దలుగా కొంచెం అనేసి. ఇంకా అదైతే ఇంకా అసలు సెట్ అవ్వనే అవ్వట్లేదు కదా ఇల్లు అయితే. మనం ఇంకా ఒకసారి ఇక్కడ ఇల్లు చూసినామంటే వాటర్ చూసుకోవాలి, వెంటిలేషన్. మా ఆయనైతే ఫస్ట్ ఏంటంటే వెంటిలేషన్ కోసం అనమాట, వెంటిలేషన్ అయితే చూస్తాడు ఇంట్లోకి వెళ్తారు వస్తుందా లేదా అనేసి. ఇంకా ఆల్మోస్ట్ ఎక్కువైతే వెంటిలేషన్ అయితే ఉండదు ఇళ్ళకైతే, ఇంకా అట్లుంటాయనేసి ఇంకా అందుకే చూస్తూ ఉన్నాం. ఇంక ఇటు సైడ్ అయితే ఇంకా వీళ్ళైతే ఆల్మోస్ట్ కొంతమంది రెడీ అయిపోయినారు, ఇంకా నేనే ఇంకా ఉండేది లాస్ట్లో అయితే. ఇంకా ఈ పక్క మా చిన్న తోడుకోవాలి అయితే ఇంకా సామాన్లు పన్నెట్టి ఇంకా కడిగేస్తూ ఉంది తనైతే. ఇంకా మళ్ళీ తర్వాత పూజలో కూర్చుంటే ఇంకా సింక్ అయి ఫుల్ అయిపోతే బాగుంటుంది కదా స్వామి అయ్యి వచ్చిన తర్వాత. ఇంకా అందుకోసం ఇంకా తర్వాత క్లీన్ చేసేసి ఇంకా పిల్లలకి ఇంకా అందరూ టిఫిన్ తినేసినట్టే. నేను ఇంకా పూజలో కూర్చున్న వాళ్ళు పిల్లలు తినకూడదు అన్నారు, కానీ సరే పిల్లలు తినేస్తామన్నారు. ఇంకా నేను మా ఆయన అయితే ఉపవాసం అనమాట, మా ఆయన ఇంకా షాప్కి అయితే వెళ్ళున్నాడు. కొన్ని పూలు అయితే నైటే తెచ్చేస్తున్నాను అనమాట, పువ్వు అయితే నైటే కట్టేస్తున్నాము అల్లేటి అయితే. ఇంకా మిగతాటి ఉంటాయి కదా సామాన్లు అయితే అల్లనోటి పువ్వు అయ్యి అవి తీసుకొస్తాను. నైట్ వెళ్ళున్నారు డ్యూటీకి. ఇంకా మార్నింగ్ వచ్చేటప్పుడు 7:30-8 వచ్చేస్తానన్నారు స్వామి, 8:30 అట్లా వస్తా అన్నారు అనేసి. ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తున్నా. ఇంకా నేను కూడా ఇంకా రెడీ చేసి ఇంకా మా ఆయన వచ్చినాడు కదా స్నానానికి వెళ్ళేటప్పుడు, ఇంకా అక్కడ బయట తిరిగేసి వచ్చుంటారు కదా, అందుకోసం స్వామి అయితే పాలు కొంచెం పసుపు వేసేసి, పచ్చిపాలు ఉంటాయి కదా పసుపు వేసేసి అవి పోసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ నార్మల్గా స్నానం చేసేసేమన్నారు. బయట తిరిగి వచ్చుంటారు కదా పూజ అప్పుడు, మేమైతే ఇంకా ఎక్కడ బయట తిరగలే, ఆయనైతే ఇంకా బయటకు వెళ్ళేసి వచ్చుంటారు కదా అందులో తిరుగుతుంటారు అనేసి. ఇంకా ఇటు సైడ్ రూమ్ ఉంది కదా ఖాళీగా ఉంది, ఇంకా హాల్లో అంతా ఖాళీ క్లీన్ చేసేసి కొంచెం ఇటు సైడ్ అయితే వేసేస్తున్నా. వీళ్ళు మా తోడుకోవాలి పిల్లలు ఇద్దరు మధ్యలో ఉండేవాళ్ళు, మధ్యలో ఉండే పాప తెలుసు కదా మా చెల్లెలు కూతురు అనమాట, మా అన్న పిల్లలు అయితే రాలేదు. ఈ పిల్లని చూసుంటారు కదా ఊరికి వెళ్ళినప్పుడు, ప్రతి నా వీడియోలో అంతా ఉంటుంది కదా ఈ పిల్ల అనమాట. ఇంకీళ్ళైతే తినేసినారు, ఇంకా స్నానం చేసేసి ఇంకీడ కూర్చోన్నారనమాట. ఇంకా ఇంకీ లోపలైతే ఇంకా స్వామి కూడా వచ్చేసినారు. ఫస్ట్ వచ్చేసి పూజ చేస్తారనమాట, గణపతి హోమం చేపి గణపతి పూజ చేపించేసి హోమం వచ్చేసి తర్వాత అనమాట. కరెక్ట్గా 9:30-9:40 నుంచి స్టార్ట్ అవుతుంది, అప్పటి నుంచి కరెక్ట్గా 12 వరకు. అంటే సండే వచ్చేసి యమగండం కదా, 12:30 నుంచి 1:30 వరకు యమగండం కాబట్టి కరెక్ట్గా 12 లోపల లేచేసేయాలన్నమాట. ఇంకా అందుకోసం అయితే ఇంకా వచ్చిన తర్వాత స్వామికి అయితే ఇంకా కావాల్సినటి అయితే ఇచ్చేస్తున్నా. తెలుగు వస్తుంది కానీ కొన్ని కొన్ని అయితే వాళ్ళకు తెలియదు కదా, తమిళ వాళ్ళే తెలుగు మాట్లాడితే మటుకు స్వామి అయితే అర్థం చేసుకుంటారు. వీళ్ళు ఇంకా పక్కన అయితే ఇంకా స్వామికి కావాల్సినటి ఇంకా అన్నీ మొన్న తెచ్చినాను కదా. ముందు రోజు అయితే సాటర్డే రోజు అన్నీ పూలైతే ఎక్కువ మెయిన్ అనమాట వీళ్ళకైతే, స్వామి వాళ్ళకైతే కానీ అన్నీ. ఇంకా చామంతి, రోజా ఒక 2 రకాలు రోజా పువ్వు, చెండు మల్లె పూలు వచ్చి గుమ్మాలకైతే వేసేస్తున్నారు. ఇంకా మిగతాటి అనమాట, ఇది వచ్చేసి మాల అనమాట, ఇల్లు వట్టివేరు మాల అంటారు. అదైతే పూజలో నీళ్ళలో తడిపి పూజలో పెట్టి తర్వాత మళ్ళీ గుమ్మాలకు వేసుకుంటారు కదా, అట్లే అదైతే కంపల్సరీ అనమాట, అట్లుంటుంది అదైతే. కానీ విడిక కూడా అమ్ముతూ ఉంటారు, కొన్నిటికి ఏదొట్టుకో మంచిదంట, నాకైతే అంత క్లారిటీగా తెలియదు అదైతే కానీ. ఇంకా మిగతాటి అయితే ఇంకా
అల్లినోటి విడి పూలు, మళ్ళీ మా ఆయనైతే విడి పూలు తీసినారు. ఇవి తామర పూలు ఉంటాయి కదా, అవైతే మటుకు తామర పూలు అట్లాంటివన్నీ అవైతే కావాలి. ఇంకా ఇంకా చెనుమల పూలు అయితే ఇంకా పూజలో వాడరు, ఇంకా గుమ్మాలకు అయితే వేసేసేయమంటా ఉన్నారు. ఇంకా రోజా అయితే ఇప్పుడు పొద్దున్నే తీసుకొచ్చున్నారు కదా, రోజా పువ్వు అయితే ఇంకటి కూర్చొని మా అన్న ఇంకా మా చెల్లెల వాళ్ళ హస్బెండ్ మా మధ్య వచ్చున్నారు కదా, ఇంకొకరు కూర్చొని ఒలుస్తూ ఉన్నారు వీళ్ళు పిల్లోళ్ళు అవి. ఇంకా అన్నీ అనమాట, తులసి ఉంటుంది కదా, తులసి గెరిక అన్నీ చాలా రకాలు ఉంటాయి కదా, అవన్నీ ఇంకా ఒలిపిస్తూ ఉన్నారు. గెరిక అయితే ఒలసాల్సిన అవసరం లేదు, తులసి కూడా అవి ఆకులు ఆకులుగా ఉంటాయి కదా, ఆకుల వరకు అయితే ఒలిపిచ్చేస్తూ ఉన్నారు. రోజా అయితే ఒక రెండు రకాల వరకు రోజా. చామంతి పువ్వు అయితే ఇంకా అల్లినోటి ఒక కేజీ వరకు అయితే అల్లేసున్నా, ఇంకా మళ్ళీ కూడా అన్నమాట ఒక సేర అయితే అల్లేసి కొంచెం విడిగా అన్నీ అల్లినోటి కాకుండా విడిగా పువ్వు అయితే మెయిన్గా మరెన్నీ ఉండాలి. మిగతా సామాన్లు ఏంటంటే స్వామికి కావాల్సినవి మనం డబ్బులు ఇచ్చేసినానుకో ఆయనే తెచ్చుకుంటారు, మనకు సంబంధం లే. పండ్లు ఉంటాయి కదా, పండ్లు మనం ఇంట్లో వరకు తెచ్చుకొని మిగతాటి ఆయనకి కలసిన చెంబులు అయితే మనమే వేయాలి. ఆ కలసిన చెంబుల్లో పెట్టే టెంకాయలు కానీ ఆయన వరకు పూజ సమాన నవధాన్యాలు అవన్నీ అంటారు కదా, అవి ఏదేదో పూజ హోమంలో వేసేటి అవి ఇవి వచ్చేసి ఇంకా దానం ఇవ్వడానికి తెచ్చున్నాను అనమాట. ఇవి పెనము ఆయిలు అట్లాంటివి మన పక్క అయితే వేరేగా ఉంటుంది పూజ అయితే, ఇక్కడైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక చిన్న సైజు పెళ్ళిలాగా చేస్తారనమాట. పెళ్ళి అనుకోండి, పెళ్ళి ఎంత పెళ్ళి కూడా అంత సేపు చేయరు మీరే అర్థం చేయరు. 9:30 నుంచి 12 వరకు అంటే అర్థం చేసుకొని ఎంత సేపు పూజ చేస్తారు. మా వాళ్ళు అయితే మా చెల్లెలు వాళ్ళు కానీ మా అన్న వాళ్ళు కానీ ఫస్ట్ టైం కదా అసలు చాలా ఎంజాయ్ చేసినారు, పూజ బాగా చేసినారు అనేసి. మా తోడుకోళ్ళు అయితే ఇంకా ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే తెలుసు అనమాట. అంటే జంటలుగా వస్తే పూజలో కూర్చోబెడతారు వాళ్ళని కూడా, మాతో పాటు మేము కూర్చుంటాం కదా పీటల మీద అట్లా కూర్చోబెడతారు. ఇంకా జంటలుగా లేని వాళ్ళు అయితే ఇంకా సపరేట్గా అట్లా కూర్చోబెట్టి హోమంలో ఏమైనా చెప్పినప్పుడు వేయమంటారు. ఇంకా మా ఆయనకైతే మేము జన్యం అంటారు కదా, జన్యమ వేసుకుంటారు. అదైతే పోయిందనమాట లాస్ట్ టైం, ఎప్పుడు 2 ఇయర్స్ అయింది కదా అది పోయింది. అప్పటి నుంచి చెప్తానే ఉన్నా వేసుకోవాలి మేమైతే ఇంకా కంపల్సరీ, ఎక్కడికైనా గుళ్ళో పోయి వేసుకుంటే వేసుకుంటా అనేసి ఇట్లే డిలే చేస్తూ ఉన్నారు. ఇంకా పూజలో కూర్చోవాలంటే కంపల్సరీ ఇంకా జన్యం ఉండాలి ఫస్ట్. ఇంకా గాయత్రి మంత్రం అదేంది, గాయత్రి పూజ చేపించేసి ఆయన దగ్గర చెప్పించేసి ఇంకా జన్మ వేయాలంటే నేను కూర్చోవాలన్నమాట పక్కనైతే. ఇంకా అందుకోసమైతే ఇంకా పిల్లల్ని కూర్చోబెట్టి ఇంకా ఫస్ట్ జన్మ వేయించేసి ఇంకా పూజ అయితే చేపించేస్తూ ఉన్నారు. మా ఆయన ఇంకా స్వామిని అక్కడ బన్నీ వేసుకుంటారు. అదంటే మేము మామూలుగా ఏంటంటే పెళ్ళిళ్ళలో కూడా ఏంటంటే పంచ పైన కండువ మాదిరి వేసుకుంటాం అనమాట, అట్లా బన్నీలు షర్ట్లు అట్లాంటివి అయితే వేసుకోము. మాకు ఇంకా అదొక ఆచారం అనమాట, వీళ్ళకి ఇప్పుడు కొత్తగా అనిపిస్తా ఉన్నది వేసుకుంటా అనేసి. ఇంకా స్వామి అయితే అట్లా లేదు కదా వద్దు అనేసి అయితే. ఇంక ఇవి మాలలు అయితే కట్టినోటి అయితే కానీ ఇవి చామంతి ఉన్నాయి కదా, పూజలో కూర్చున్న వాళ్ళకు పిల్లోళ్ళకి పక్కన పూజలో కూర్చుంటారు కదా వాళ్ళకి అవి. ఇంకా మాకైతే కానీ మాలలు వేపిస్తారు అనమాట, పెళ్ళప్పుడు అయితే ఎట్లయితే మాలలు వేపిస్తారో అట్లా మాదిరి మాలలు. మన సైడ్ ఏంటంటే మాలలు నేను పెళ్ళప్పుడు ఎదిరినా ఇంకా అట్లాంటప్పుడు వేరే అప్పుడు వేపించారు కానీ ఇక్కడైతే పూజ చేపించినప్పుడు అయితే మాలలు అయితే వేపిస్తారు. పోయినసారి అయితే మేము వేసుకోవాలా కానీ ఇద్దరం మామూలుగా అల్లినోటి ఉంటాయి కదా చామంతి అట్లాంటిది మెల్లో వేసుకున్నాం. ఈసారి అయితే కానీ లేదు కంపల్సరీ మాలలు వేసుకొని కూర్చోనమ్మా మంచిది అనేసి అయితే. ఇంక అందుకోసం అయితే ఇంకా ఇక్కడ జన్యం అయితే ఇంకా అప్పుడు వేపించినారు కదా ఇంకా అట్లే వేపిస్తూ ఉన్నారు. ఈయనైతే మా ఆయన అయితే కొంచెం సన్నగా ఏమైనా అట్లా వేయకూడదు, పర్మనెంట్ అంటే టెంపరీ వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారంట, మీరు పర్మనెంట్గా వేసుకునే వాళ్ళు కదా అట్లా వేపించుకోవాలి అనేసి అయితే. ఇంకా రెండైతే తెచ్చినానుంటా. ఇంకా మా మరిదిన అయితే లేదు తనకు కూడా అడిగితే నాకు వద్దు అన్నమాట. ఇంకా మా అన్న అయితే ఇంకా అడిగేసి ఇంకా మా అన్న అయితే వేపించుకుంటానులే అన్నారు. ఇంకా తనైతే వేపించేసినాడు. మాకైతే ఉండాలబ్బా కంపల్సరీ అయితే పెళ్ళప్పుడు వేస్తారన్నమాట ఈ యజ్ఞోపవేతం ఏదో అంటారు సంథింగ్ జంజీవన్నీ. ఇంకా అదైతే కానీ పర్మనెంట్గా ఎప్పటికీ ఉండిపోవాలి అదైతే. ఇంకా పూజ అయితే ఇంకా స్టార్ట్ అయితే చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఫస్ట్ మమ్మల్ని కూర్చోబెట్టి చేపించిన తర్వాత మిగతా వాళ్ళని అయితే కూర్చోమంటారు ఆశి. ఇంకా ఆశి ఇంకా జై అయితే కూర్చునేస్తున్నారు వాళ్ళు కూడా పక్కన. ఇంకా మాలలు అవి వేసేసేది జంధోపవేదం వేసేది అయిపోయిందంటే గాయత్రి హోమం మంత్రం పూజ చేస్తారు కదా అది అయిపోయిందంటే ఇంకా పూజ అయితే ఇంకా స్టార్ట్ చేపిస్తూ ఉన్నారు. ఇంకా ఇంకొక్కొక్కరుగా ఇంకా అదే డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకోవాలి. పూజ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ పూజలో కూర్చోవాలంటే కంపల్సరీ పంచ అయితే కట్టుకోవాల్సిందే అనమాట. లాస్ట్ టైం ఇంకా పంచ లేదనేసి మా మరిదిని ఇంకా వేరే డ్రెస్ వేసుకున్న డ్రెస్ కాకుండా స్నానం చేసి మళ్ళీ పంచ కట్టుకోవాలి మార్చేసుకోవాలని చెప్పి పూజలో కూర్చోవాలని చెప్పున్నారు. ఇంకా ఈసారి అయితే ఇంకొంచెం అంతా ప్రిపేర్ చేసేసుకున్నా. ఇంకా తర్వాత అయితే పూజ అయితే అయిపోయింది. అందరం ఇక్కడ అక్కడ కూర్చోన్నాం కదా
పూజ అప్పుడైతే ఇంకా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అంతగా అయితే తీయలేదన్నమాట. పూజ అయితే చాలాసేపు 10:40 వరకు అయితే జరిగింది. ఇంకా 10:40 నుంచి ఇంకా 12 వరకు అయితే కానీ ఇంకా ఇది హోమం ఉంటుంది కదా, హోమానికైతే ఇంకా స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. హోమానికైతే ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో అనమాట ఇంకా ఆశీర్వాదం ఇచ్చేసి స్వామి అక్కడైతే పూజ చేస్తున్నారు కదా, అక్కడైతే పూజ అయితే చాలా బాగా చేస్తారు. మంత్రాలు అసలు మాల తెచ్చున్నారు స్వామి అయితే. ఇవి ఇప్పుడు ఇక్కడ పొరటాసి మాసం అంటారు కదా తిరువల శనివారాలు, ఒక గుళ్ళో వచ్చేసి శనివారం పూజ చేస్తారనమాట. వెంకటేశ్వర స్వామికి ఎట్లా చేస్తారో అట్లా మాల వేసి పెద్ద మాల వేసేసి అట్లా పైన కండువ కప్పుతారు కదా, అవన్నీ తెచ్చున్నారు. పూజ చేసే ఇండ్లు ఏంటంటే అవన్నీ తెచ్చిస్తారనమాట. అవైతే ఎవరికి ఇవ్వరు, ఈయన స్వామి రెగ్యులర్గా మనకి తెలుసు అనమాట. ఇంకా అవన్నీ తెచ్చేస్తున్నారు. ఇంకా హోమానికైతే కూర్చునేవాళ్ళు ఇంకా కూర్చోమంటారు, అదే చెప్పున్నాను కదా జంటలుగా ఉన్న వాళ్ళని అయితే కూర్చోమంటారు. మా మరిది పాపము పని ఉందన్నమాట, మా ఆయన వచ్చేస్తున్నారు కదా ఇంకా, ఇంకా షాప్లో కొంచెం ఈరోజు అయితే పని ఎక్కువ ఉందని హోమానికంతా వచ్చేస్తా అన్నారు. కానీ లేట్ అయిపోతుంది, ఇంకా సరే ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఉంది కదా, ఇయర్ ఇయర్ చేసుకుంటాం కదా, ఇంకా అందుకోసం అయితే ఇంకా తనైతే పాపం ఈసారి మిస్ అయిపోయినాడు అనమాట. ఉంటే నలుగురం కూర్చునేవాళ్ళం. ఇంకా కిందింట అక్కయ్య వచ్చున్నారు. ఇంకా అక్క ఏంటంటే ఇంకా ఆయన అయితే బయట వెళ్ళి ఉన్నారు, లేరు అని అన్నారనమాట. ఇంకంటే వేరే ఫ్రెండ్స్ని అయ్యి పిలుచున్నాను నేను మిగతా వాళ్ళను. సండే కాబట్టి కొంచెం రావడానికి అయితే ఇబ్బంది అవుతుంది, పూజ టైంకి అది లంచ్ టైంకి అయితే వస్తారు కానీ పూజ టైంకు ఆదివారం రోజు అయితే కొంచెం ఎట్లయినా ఇబ్బంది. కొంచెం ఏదైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ నాన్ వెజ్ తినేవాళ్ళు చాలామంది ఉంటారు కదా ఫ్యామిలీలో, ఇంకా అందుకోసం అయితే కొంచెం తర్వాత అయితే వస్తామన్నారు. ఇంకా హోమం అయితే చాలా బాగా చేస్తున్నారు నిజంగా అయితే. మా వాళ్ళు అయితే ఫుల్ సాటిస్ఫై అనమాట. మన సైడ్ అయితే డబ్బులు డబ్బులని నిజంగా పూజారులు అయితే నేను చూసినంత వరకు అయితే, మరి అందరూ అని కాదు నేను చూసినంత వరకు మనీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఈయనైతే నిజంగా చాలా బాగా చేస్తారు, చెప్తారనమాట ఇది పరిస్థితి అనేసి. మంత్రాలు చదవడం కానీ ముగ్గురు వచ్చినారు స్వాములు అయితే కానీ, ఒక స్వామి అయితే వెళ్ళిపోయినాడు ఇంకా జన్యం కానీ పూజ అయిపోతానే. హోమానికైతే ఇంక ఇద్దరు ఉన్నారనమాట. లాస్ట్లో అయితే అంతా అయిపోయిన తర్వాత అయితే ఇట్లా రక్ష కడతాడనమాట. రక్ష కట్టిన తర్వాత 3 డేస్ నాన్ వెజ్ తినకూడదు. ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చిన పూజకు వచ్చినారు కదా మా అన్న వాళ్ళు, వాళ్ళు బయట ఎవరు వచ్చినా కట్టించుకుంటున్న వాళ్ళు ఏంటంటే అది 3 డేస్ నాన్ వెజ్ తినకూడదు. మేము పూజ అయిపోయింది కదా, పూజ అయిపోయిన తర్వాత 3 డేస్ ఎవరింటికి వెళ్ళకూడదు అనమాట. ఇంకందరూ మామూలుగా ఆయన పూజ చేసేసి పూజకు ముందే అనమాట అవన్నీ రక్షలు తయారు చేసి అందరికీ అయితే కట్టేస్తాడు. ఇంక అక్కడైతే అసలు ఇదైతే మా జై అయితే ఎక్కడ కట్ చేసుకుంటాడని భయం అనమాట. అసలు ఉండించుకొనే ఉండించుకోడు, ఏమన్న గుళ్ళో కూడా అంతే పూజ చేపించి కడతానే ఇంటికి వస్తానే కట్ చేసేస్తా ఉంటాడు అనమాట. ఇంకా ఇంకా లాస్ట్లో పూజ అయిపోయిన తర్వాత అదే చెప్పున్నాను కదా షాల్వా వచ్చేసి గుడి దగ్గర అనమాట. షాల్వా అక్కడ వెంకటేశ్వర ఇప్పుడు పొట్టాసి మాసంలో గుడి దగ్గర గుడికి మాల వేస్తారు దేవుడికి అయితే, ఆ మాల వేసేసి ఆ షాల్వా కూడా అయితే వేసేస్తున్నారు. అంటే పూజకు వచ్చిన వాళ్ళదే మేము ఆశీర్వాదం తీసుకోవాలి, పెద్దవాళ్ళు మాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా. లాస్ట్ టైం అయితే పెద్దవాళ్ళు వచ్చినా తెచ్చుంటారు. ఇంకా మా అన్నోళ్ళు ఇంకా మా ఏజే మా ఆయన వాళ్ళ ఏజే ఉంటారు కాబట్టి పిల్లల దగ్గర మాట ఆశీర్వాదం ఇప్పించేస్తున్నారు. ఈ లోపలైతే భోజనాలు కూడా వచ్చేసినాయి. పూజ ఎప్పుడు ఏంటంటే ఫుల్గా పెట్టుంటే బాగున్నది ఎంత ఎట్లా చేస్తారనేసి, కానీ అందరం పూజలో కూర్చోస్తున్నాం కదా వీడియో తీయడానికి ఎవరు లే. పిల్లలకి ఇస్తే కెమెరా అయితే అట్లా వాళ్ళు గేమ్ అన్నిటి అటా ఇట్లా తిప్పేస్తూనే ఉన్నారు అసలు బాధ. ఇట్లా ఇంకా భోజనాలు అయితే ఏమన్నమాట సాంబారు రసము, సాంబార్ అయితే ఇంకా కామనే రైసు సాంబారు, ఇది కారకులంబ అంటారు మన వాళ్ళు ఏమంటారో గుర్తులేదు. ఇదైతే కానీ మనం ఫ్రై చేసుకుంటాం కదా ఫ్రై లాగా, ఇంకా పెరుగు ఊరగాయ కూట అనేసి ఇస్తారనమాట. ఒకటైతే ఇంకా కూటు ఇది వచ్చేసి కేసరి అయితే మార్నింగే నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇది స్వీట్ మటుకు వద్దనేసి మిగతాటి అన్ని ఐటమ్స్ అయితే చెప్పేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా భోజనం అనమాట ఇదైతే పంపించేస్తున్నారు వేడివేడిగా. ఇంకా మనకు టైం చెప్తే టైం టు టైం కరెక్ట్గా టైం అయింది, వాళ్ళే అక్కడి నుంచేసి తెచ్చేసి ఇచ్చేసిపోయినారు. అన్నపూర్ణి అనేసి ఉందన్నమాట వెజ్ హోటల్ అయితే. వెజ్కి అయితే ఇంకా ఆల్మోస్ట్ అదే పాపులర్ అనమాట ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే. ఇంకా తర్వాత ఇంకా పూజ అయిపోయి తినేస్తానే ఇంకా మా తోడుకోళ్ళు అయితే ఇంకా ఆటోలు బుక్ అయ్యి ముందు రోజు వెళ్ళిన్నాను కదా పని ఉండదనేసి ఇంకా తనైతే బయలుదేరింది. ఇంకా మా చెల్లెలు కూడా మరుసటి రోజు ఇంకా ఆఫీస్ ఉంటుంది కదా మండే ఎట్లయినా, ఇంకా అందుకోసం వాళ్ళు ఇంకా గూడూరుకి వెళ్ళాలి కదా ఇంకా అందుకోసం అయితే వెళ్ళిపోయినారు మళ్ళీ నైట్ అయిపోతుంది అనేసి. ఇంకా మా అన్నయ్య వాళ్ళు మేము ఉండమంటాం అంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చినారు, ఎప్పుడు వచ్చినారు కూడా ఎన్ని ఏళ్ళు అయిందో గుర్తులేదు అసలు. ఇంకా తర్వాత ఉండమంటే ఇంకా నైట్ ఎట్లా వెళ్ళలేరు కదా ఉండండి వెళ్దురంటే ఇంక ఉండిపోయినారు. ఇంకా తర్వాత ఇక్కడ హోమం చేసినారు కదా, పూజకు ముందు ఎన్ని పనులు ఉంటాయో పూజ అయిపోయిన తర్వాత అంతకు మించి ఉంటాయి అన్నమాట. ఇవైతే ఇంకా ఇవన్నీ స్వామికి తెస్తారు కదా, ఇవన్నీ ఇచ్చి పంపించేసారు అక్కడ నవధాన్యాలు అవి ఉంటాయి కదా వాళ్ళవి స్వామికి ఇచ్చి పంపించేసి కవర్లో వేసేసి మిగతాటి రైసు అవంతా తీసేసి ఉంటారు కదా, ఈ అన్నం మిగిలింది
బియ్యం కానీ ఆకులు కానీ పండ్లు ఉంటాయి కదా అరటి పండ్లు అట్లాంటివి అవి అయితే తీసుకెళ్ళి ఆవుకు పెట్టేసి రావాలన్నమాట సాయంకాలంగా తీసుకెళ్ళి. అవుటర్ మా ఆయన ఏంటంటే ఇంకా హోమం దగ్గర కొంచెం అది వేడి అనేది ఉన్నది కింద ఎందుకంటే హీట్ ఎక్కుతామని అట్లా అనిపిస్తుంది. ఇంకా అందుకోసం ఏంటంటే కొంచెం పక్కన పెట్టేసి వస్తే సరిపోతుంది కదా అని పైన పెట్టేస్తాము. ఇవంతా క్లీన్ చేసేస్తాం మేము ఇక్కడ అయితే ఇంకా ఫ్రెష్ అవ్వాలా జస్ట్ చీర అయితే ఇంకా నా వల్ల కాల ఇంకా మార్చేసుకొని ఇవంతా ఇంకా క్లీన్ చేసేస్తామన్నా ఇంకా చేసేస్తామంటే సరిపోతుంది. ఇంకా వదిన వచ్చేసి ఇంకా సామాన్లు అవన్నీ కడిగేస్తా ఉన్నది బోకులు ఉన్నాయి కదా ఇంట్లో ఇంకా ఇంక ఇవన్నీ తీసేసి ఇంకా ఆయన పైకి అయితే తీసుకెళ్ళి పెట్టేసినారు హోమం కొండ ఉంది. ఇంక ఇల్లు తుడిచేద్దాము అనేసి ఒకేసారి ఇవంతా దీంట్లో టప్ చీరలు అవన్నీ దివాణి అంతా ఆ రూమ్లో వేసినాం కదా ఆ రూమ్ నుంచి ఎత్తుకొస్తే పోతా అనేసి పక్క మౌన్ కసు దోసుకోబోయే బుద్ధి నేను ఇంకా ఇల్లు తుడుచుకుంటా వచ్చేస్తా ఉండు. అసలు అసలు వీళ్ళు లేకపోతే అసలు నేను చేసుకోలేను. ఈ మా వదిన మా తోడుకోళ్ళు ఇంక మా చెల్లెళ్ళు అయ్యి ఇంకా నైట్ వచ్చి శనివారం నైట్ అయ్యి వచ్చేసింది. వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఆడికాడికి ఎట్లో అయిపోయిందనమాట. అయిపోయింది ఈ పని అయిపోయినాక ఇంకా ఫుల్ ఇంకా టైర్డ్ అయిపోతావు అనమాట. కొంచెం నైట్ అయితే ఇంకా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ముందు రోజు సాటర్డే నైట్ కూడా వీళ్ళు మూవీ చూస్తూ ఉండి సరిగ్గా నిద్రకుండా మళ్ళీ తెల్లవారుజామని లేచేసినాం కదా పూజ కోసం అయితే ఇంకా అట్లుంటుంది. వీడియో అయితే ఫుల్గా తీసుంటే బాగుండేది ఇంకా మిస్ అయిపోయింది అనమాట. ఐ హోప్ మీకు నచ్చుంటే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.